తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత రాజకీయ పార్టీలు కొన్ని లాభపడగా కొన్ని నష్టపోయాయి అని చెప్పుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ ఏపీలో లాభంను పొందగా తెలంగాణలో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాల్లో కూడా నష్టపోయింది. ప్రస్తుతం తెలంగాణలో తెలుగుదేశం పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుండి పూర్తిగా తొలగించేందుకు అధికార పార్టీ ప్రయత్నాలు చేస్తుందనేది అందరికీ తెలిసిన మాట. అయితే తెలంగాణ తెలుగుదేశం నాయకులు ఇంకా కూడా పార్టీని నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం నాయకులు రేవంత్ రెడ్డి, రమణ వంటి వారు కొత్త రక్తం కోసం వెతుకుతున్నారు. నారా లోకేష్ను తెలంగాణ నాయకుడిగా చూపించాలని మొదట భావించారు. అయితే అందుకు చంద్రబాబు నాయుడు నో చెప్పాడు. దాంతో ఇప్పుడు తెలుగుదేశం నాయకులు రాములమ్మ వైపు ఆశగా చూస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన రాములమ్మ విజయశాంతి ప్రస్తుతం ఏ పార్టీలో కూడా కొనసాగడం లేదు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో కలిసిన ఆమెకు ఆ పార్టీలో సరైన ప్రాధాన్యత దక్కలేదు. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలని భావించిన విజయశాంతి తెలుగుదేశంపై ఆసక్తిగా ఉంది. దాంతో తెలుగుదేశం నాయకులు కూడా రాములమ్మ వస్తే సంతోషం అంటున్నారు. తెలంగాణలో ప్రస్తుతం టీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు రాములమ్మ వంటి వారు పార్టీకి చాలా అవసరమని అంటున్నారు. పార్టీలో కీలక పదవి ఆమెకు కట్టబెట్టి వచ్చే ఎన్నికలకు వెళితే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకంతో టీటీడీపీ నాయకులు ఉన్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.